బాబు మన ఇంట్లో జవాబు తెచ్చుకున్నాను ఉత్తరిస్తున్నాను వీసీ గారు సస్పెండ్ చేసినప్పుడు నాకు ఇన్ఫామ్ చేయాలన్నా మీ పిల్లడు తప్పు చేశాడు అందుకని నిన్ను పంపించేశాను. సస్పెండ్ చేసి ల్యాబ్కి వెళ్ళనీయకుండా, క్యాంటీన్కి వెళ్ళనీయకుండా, లైబ్రరీలకు వెళ్ళనీయకుండా ఒక రూమ్ లో నుంచి బయటకు పంపించేసి నా పిల్లడు చలికి 13 రోజుల నుంచి నేను అక్కడ పండుకున్నప్పుడు నీ కొడుకు తప్పు చేశాను నా చెప్పొచ్చు కదా, నేను ఎందుకు యూనివర్సిటీ నుంచి బయటకు తెచ్చుకునేదన్నా అని ఆయన వచ్చేసి నాకు చెప్పండి నా కొడుకు ఏం చేశారు నాకు చెప్పండి అని నేను అడిగినా కూడా ఆయన రాలేదన్న బయటికి. మీ పిల్ల చనిపోయింది తెలిసి నాకు ఏదైనా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వేడుకుంటున్నప్పుడు తెలిసింది. ఈ విషయాలు అయితే తెలిసినవి అక్కడ అక్కడ ఏం గొడవలు అవుతున్నాయి అంట, ఏం గొడవలు ఏమో నాకు అసలు ఏం కొంచెం కొంచెం నాకు అక్కడికి వెళ్ళడానికి అది యూనివర్సిటీ ఎక్కడో తెలవటం లేదు దానికి మాట్లాడటం. పంటలు ఏం లేవు, ఎక్కడ హాస్టల్ ఏం లేవు, ఉండటం లేదు మాకు. అమ్మా
నూట 50 రూపాయలతో నేను ఇంటి అద్దె కట్టుకుంటా పిల్లలు సైఫ్ ఒకటి పంపించేదాన్ని 1200 రూపాయలు అట్లా సైఫ్ అది పంపించేసి అట్లా చదివించుకున్నానన్న. నేను పెద్ద ఆఫీసర్స్ గా చూడని అనుకున్నాను అన్న, నా పిల్లలు వేసి చచ్చి పెట్టుకున్నారు చూసారని అసలు అనుకున్నాను. నేను అంటే పార్టీలు అన్ని వచ్చి లోపలికి వచ్చి ఎంగేజ్మెంట్ అయిన కానీ ఎవరు వచ్చారంటే పార్టీ పిచ్చి అట్ట పోల్చుకోవట్లేదు. ఎవరు వచ్చారంటే పార్టీ వచ్చారంట గొడవ ఏంటంటే వాళ్ళు వేరే గొడవ ఏంటంటే యూనివర్సిటీ అనేది నా నాలెడ్జ్ ప్రకారం యూనివర్సిటీ అన్న పెద్దది. నా పిల్లడు మంచిగా బయటకు వస్తాడు అనుకున్నాను. అంత తరగతులు అసలు ఇంకెక్కడ ఆ సెంట్రల్ యూనివర్సిటీలో 16 మంది పిల్లలు అంటే చనిపోయింది. నా కొడుకు ఇంతమంది పిల్లలు ఎంతమంది తల్లులు కలిపి కొత్త పెట్టడం అంత న్యాయంగా ఉందమ్మా. అసలు గొప్ప యూనివర్సిటీ అని చదివించాను అన్నాను. రాజకీయ పార్టీ ఎందుకు ఇన్వాల్వ్ ఏం చెప్పాలంటే యూనివర్సిటీ అంటే పార్టీ యాక్షన్ పనిచేయాలి. అందులో వాటికి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయని తెలియాలి. ఎక్స్ప్లెనేషన్ కావాలి. అన్న ఎందుకు సస్పెండ్ అయ్యాడు 13 రోజులు అన్నయ్య అంటే మాకు ఎందుకు చెప్పలేదు. మేము 2 క్వశ్చన్ అడుగుతున్నాము. ఏం అడగలేదు. మాకు డిమాండ్స్ కూడా ఏం లేవు. ఏదైనా చేయగలితే కనుక మమ్మగారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. మాకు ఏమైనా చేయగలితే కనుక అది కూడా నేను డిమాండ్ చేయట్లేదు. అన్నయ్య ఉంటే నేను ఎలా ఉండేవని మాకు అనుకుంటాను. అన్నయ్య మాకు లేదు. మాకు లేకపోయిన అయిపోయింది. తండ్రి లేడు, మా నాన్నగారు లేరు, అమ్మకి నేను అమ్మ పేపర్ లేదు. ఈ వీక్ సార్ ఈ వీక్ అన్న ఈయన కూడా తీసుకున్నాను. తీసుకుని వెళ్ళి పిల్లలందరూ వెళ్ళిపోయారన్న. వెళ్ళిపోయేటప్పుడు మన నా పిల్లలు చేసిన వీడైతే చేసుకున్నాడు కాదన్న. వారికి నేనంటే చాలా ఇష్టం. నాకు ఇల్లు లేదా నేను ఎప్పుడు బాధపడతా ఉంటే 2 ఏళ్ళలో నేను జాబ్ తెచ్చుకుంటానమ్మా, 2 ఏళ్ళలో నేను ఇల్లు కడతానమ్మా అనేసి చెప్పాడు. 2 నెలల క్రితం గుంటూరు వచ్చినప్పుడు నాతో చెప్పినోడు అసలు అట్లా చేసుకోనన్న. వాడు చేసుకున్నవాడు కాదు. ఎవరు లేకుండా చూసి ఎవరు చేసే నాకు అనుమానం. చచ్చిపోయాడు. పంపించాను.
స్టూడెంట్స్ మాత్రం పోలీస్ ఇంపార్టెంట్ లేకుండా నేను చెప్పాను, నేను వాళ్ళకి చెప్పొచ్చాను గొడవ చేయొద్దమ్మా, ఏమైనా చేయాల్సి ఉంటే సైలెంట్ చేసుకోండి, పెద్ద పెద్ద గా చేయాలనుకున్నాను, మీకు దెబ్బ తగిలితే నాకు తగిలినట్టే నా గుండెకి తగిలిందని అనుకోండి మీరు అని చెప్పొచ్చాను అన్న. ఇప్పుడు